హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్ ఈరోజు మనం జిఎస్ జిఎస్ ట్రిక్ నెంబర్ ఫోర్ చూస్తున్నాం జిఎస్ ట్రిక్ నెంబర్ ఫోర్లో గ్రూప్ ఆఫ్ సెవెన్ గ్రూప్ ఆఫ్ సెవెన్ సో లేదా దీన్ని జీ సెవెన్ కంట్రీస్ జీ సెవెన్ కంట్రీస్ అంటారు అంటే జీ సెవెన్ గ్రూప్లో ఏ ఏ దేశాలకి మెంబర్షిప్ ఉందో ఎగ్జామ్లో వస్తుంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ సంస్థలలో ఏ సంస్థల్లో ఏ దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి అయితే మనం జీ సెవెన్ కంట్రీస్ ఎందుకు చెప్పడం అంటే ఇటీవల జూలైలో జూలైలో జీ సెవెన్ సమ్మిట్ సదస్సు జరిగింది బ్రిటన్లో కాబట్టి కరెంట్ అఫైర్స్ కింద వస్తుంది జీ సెవెన్ కంట్రీస్ యొక్క సమ్మిట్ జూలైలో జరిగింది ఇంగ్లాండ్లో రైట్ కాబట్టి మనం ఇది జీ సెవెన్ కంట్రీస్ వార్తల్లో ఉంది కాబట్టి దాన్ని మనం సభ్య దేశాలు ఏవో గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి సంస్థలకి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ఎలా ఉంటుందంటే సో ఆ సమ్ సారీ ఆ గ్రూప్ నేము ఆ కోడ్లో రావాలి జీ ట్వంటీకి జీ సెవెన్కి జీ ఫోర్కి సార్క్ దేశాలకి షాంఘై కమిటీ అన్నిటికీ కోడ్ ఉంటుంది కాకుంటే ఆ కోడ్లో ఆ ప్రశ్న రావాలి అప్పుడే ఆ కోడ్కి అర్థం ఉంటుంది కాబట్టి సో మనము ఈ దీనికి కోడ్ ఏమస్తా అంటే సెవెన్ జీ బృందావన కాలనీ సినిమా ఉంది కదా సో సెవెన్ జీ బృందావన కాలనీ సినిమాకి గర్ల్ ఫ్రెండ్ జీఎఫ్ జ్యూస్ తాగింది జ్యూస్ తాగింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈజీగా గుర్తుంటుంది బై జీ బృందావన కాలనీ సినిమాకి ఫ్రెండ్ జ్యూస్ తాగింది సో సెవెన్ జీ అంటే జీ సెవెన్ కంట్రీస్ ప్రశ్న వచ్చింది ఇవి మెంబర్షిప్ కంట్రీస్ ప్రతి కోడ్ అనేది ప్రతి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి ఇలాగే కోడ్ పెట్టుకోవాలి ఇదే కోడ్ అని కాదు ఏదైనా కోడ్ పెట్టుకోవచ్చు అది ఈజీగా ఉండాలి ప్రశ్న జవాబు రెండు ఒకే దగ్గర ఉండాలి రైట్ జీ ఫార్ జర్మనీ ఎఫ్ అంటే ఫ్రాన్స్ జపాన్ జే ఫర్ జపాన్ యు అంటే యుఎస్ఏ అమెరికా ఐ అంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ సి అంటే చైనా కాదు సారీ ఐ అంటే ఇటలీ ఐ అంటే ఇటలీ సి అంటే చైనా కాదు కెనడా లాస్ట్కి వచ్చేసి ఈ అంటే ఇంగ్లాండ్ రైట్ సెవెన్ బై జీ బృందావన కాలనీ సినిమా గ్రూప్ ఆఫ్ సెవెన్ జిఎఫ్ జ్యూస్ తాగింది జీ జర్మనీ ఎఫ్ ఫ్రాన్స్ జే జపాన్ యుఎస్ఏ ఐ ఇటలీ నాట్ ఇండియా సి చై చైనా కాదు కెనడా ఈ ఇంగ్లాండ్ అయితే ఇవి అన్నీ ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అనే కంట్రీస్ డెవలప్మెంట్ ఎక్కువ ఉన్న కంట్రీస్ ఇండస్ట్రియల్గా సో డబ్బు ఎక్కువ ఉన్న కంట్రీస్ కాబట్టి గుర్తుంటుంది ఇందులో చైనా లేదు ఇండియా లేదు ఆసియాలో మాత్రం కేవలం జపాన్ మాత్రమే ఉంది ఆసియాలో జపాన్ మాత్రమే ఉంది సో మనకి ఇండియా చైనా మనకి గుర్తుకు రావద్దు జస్ట్ జపాన్ మాత్రమే ఉంది అని గుర్తుపెట్టుకోవాలి ఆసియా ఖండంలో ఆసియా కాంటినెంట్లో ఓన్లీ జపాన్ మాత్రమే ఉంది కాబట్టి ఇండియా చైనా అసలుకే ఉండవు సో ఇది గ్రూప్ ఆఫ్ సెవెన్ను గుర్తుపెట్టుకోవాలి అయితే చాలా డౌట్ వస్తుంది కొంతమందికి జీ ఎయిట్ ఉంది అని చెప్పేసి రష్యాని సో ఈ రష్యాని బయటకు నెట్టి వేసిను ఎందుకంటే ఈ రష్యా క్రిమియా అనే దేశాన్ని ఆక్రమించుకుంది అనైజేషన్ చేసుకుంది విలీనం చేసుకుంది కాబట్టి సో ఈ గ్రూప్ ఆఫ్ ఎయిట్ నుంచి ఈ రష్యాని బయటకి నెట్టి వేయడంతో మళ్ళీ ఇది జీ ఎయిట్ కాస్త జీ సెవెన్గా మారింది ఫస్ట్ జీ సెవెన్ ఉండే రష్యా తర్వాత వచ్చింది డెవలప్మెంట్ అనేది కాబట్టి వచ్చింది తర్వాత ఈ క్రిమియా అనే దేశాన్ని విలీనం చేసుకుంది బలవంతంగా సో అప్పుడు ఈ రష్యాని బయటకి వెళ్ళగొట్టేళ్ళు ఇప్పుడు మళ్ళీ జీ సెవెన్గా మారింది సో జీ సెవెన్ గుర్తుపెట్టుకోవాలంటే సెవెన్ బై జీ బృందావన కాలనీ సినిమాకి గర్ల్ ఫ్రెండ్ జూస్ తాగిందని గుర్తుపెట్టుకోవచ్చు జస్ట్ ఇది జీ సెవెన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ దృష్ట్యా సో ఇది జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలోనే కాబట్టి జూలైలో కాబట్టి ఇంపార్టెంట్ సో జూలైలో జరిగింది కరెంట్ అఫైర్స్ అనేది అయితే ఇది యూకే లేదా బ్రిటన్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ సో దీనికి హోస్ట్ అంటే ఆ సమ్మిట్కి సమ్మిట్ జీ సెవెన్ సమ్మిట్ జీ సెవెన్ సదస్సు జరిగింది ఎక్కడంటే యూకేలో బ్రిటన్ ఇంగ్లాండ్లో జరిగింది సో యూకే అంటే నాలుగు కంట్రీలు వస్తాయి జనరల్గా ఎన్ఎస్ఈడబ్ల్యూ అని చెప్పేసి ఎన్ఎస్ఈడబ్ల్యూ అని చెప్పేసి నాలుగు కంట్రీలు వస్తాయి జస్ట్ ఏంటంటే మనకి నార్త్ ఐర్లాండ్ నార్త్ ఐర్లాండ్ స్కాట్లాండ్ ఇంగ్లాండ్ వేల్స్ తూర్పు దక్షిణం తూర్పు పడమర ఉత్తరం ఉంటే దిక్కులు సో నార్త్ ఐర్లాండు స్కాట్లాండు ఇంగ్లాండు వేల్స్ నాలుగు కలిస్తే యూకే యునైటెడ్ కింగ్డమ్ అంటారు రైట్ జరిగింది రెండు వేల ఇరవై ఒకటి సదస్సు అనేది యూకేలో జరిగింది దీనికి మన ఇండియాకి లింక్ ఏంటంటే ఇండియా అనేది గెస్టు అంటే గెస్టు హోదాలో ఆతిథ్య హోదాలో పాల్గొన్నది సో ఇండియా పాల్గొన్నది మోడీ గారు ప్రసంగించింలు సదస్సును ఉద్దేశించి కాబట్టి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఇండియా అంటే ఇంకొక రెండు కంట్రీలు వచ్చినాయి ఐఏఎస్ ఇండియా ఆస్ట్రేలియా సౌత్ కొరియా ఈ మూడు కంట్రీలు కూడా ఈ జీ సెవెన్ సమ్మిట్కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనాయి గెస్ట్ కంట్రీస్ సభ్య దేశాలు కాదు ఆతిథ్య దేశాలుగా గెస్ట్ కంట్రీస్గా ఇన్వైట్స్గా ఆహ్వానితంగా ఆహ్వానిస్తే ఇవి ప్రసంగించినాయి ఏంటి ఇండియా ఆస్ట్రేలియా సౌత్ కొరియా ఐఏఎస్ ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఐఏఎస్ అనేది కేవలం రెండు వేల ఇరవై ఒకటి సమ్మిట్కి సంబంధించి మాత్రమే నెక్స్ట్ ఇయర్లో ఇంకా కొన్ని దేశాలు కూడా పోతాయి మన ఇండియా పోకపోవచ్చు సో ఇది మన ఇండియా కాంటెస్ట్లో ఇంపార్టెంట్ ఇండియా పాల్గొంది కాబట్టి ఇండియా నుంచి మోడీ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్